ప్రసాద్ గారు, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, చాలామంది ప్రజలకు కూడా ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే, ఆర్మీలో వచ్చినటువంటి ఒక మేజర్ చేంజ్, రేపు యూనిఫామ్ మారబోతోంది, స్పెషల్డ్గా డిజైన్ చేసినటువంటి ఒక యూనిఫామ్ రాబోతోంది అంటున్నారు కదా, ఏంటి దాని వెనక కారణాలు ఏంటి, మతలబ్ ఏంటి? అసలు దాన్ని మేజర్ చేంజ్ అంటారు, అది పెన్ను, అది మేజర్ చేంజ్ కాదు, చాలా చిన్నలో చిన్న చేంజ్, అది అంతకంటే ఏం లేదు. అది అది అనవసరంగా ఈ పొలిటీషియన్ చేసే గొడవ కానీ దానికి దానికి మించి వేరే ఏమీ లేదు. నా ఆర్మీలో యూనిఫామ్ అనేది నేను 1996 31 అక్టోబర్న ఆర్మీ ఇచ్చిపెట్టాను. ఆ రోజున్న యూనిఫామ్లో ఈ రోజు వేసే యూనిఫామ్లో కూడా చిన్న చిన్న మార్పులు వచ్చినాయి. ప్రతి చీఫ్ వచ్చి ఏదో ఒకటి కొత్త ఇనిషియేటివ్ మొదలెడతాడు. చేంజ్ అన్నది ఇనెవిటబుల్. మన లైఫ్లో ప్రతి చాట చేంజ్ జరుగుతుంది, అలాగే ఆర్మీలో జరుగుతుంది, డ్రెస్సెస్లో చేంజ్ జరుగుతుంది, అన్నిట్లోనూ చేంజ్ జరుగుతుంది. క్యామఫ్లాజ్ యూనిఫామ్ అయిన ఒకటి ఉంటుంది మాకు, ఒకటేమో వర్కింగ్ యూనిఫామ్, ఓ ఆలివ్ గ్రీన్ కలర్. ఇన్సిడెంటల్లీ మేము రాజస్థాన్లో పనిచేసినప్పుడు ఖాకీ యూనిఫామ్ వేసుకునేవాళ్ళం, తెలుసా మీకు, చూసుంటారు మీరు, ఆర్మీ వాళ్ళు ఖాకీ యూనిఫామ్ వేసుకోవటం మీరు చూసుంటారు ఎప్పుడు. రాజస్థాన్లో పనిచేస్తున్నప్పుడు 1974, 75, 76 ఆ రోజుల్లో ఖాకీ యూనిఫామ్ వేసుకునేవాళ్ళం మేము ఆర్మీ వాళ్ళం. ఎందుకంటే ఆ ఖాకీ యూనిఫామ్ ఆ డిజర్ట్ బ్యాక్గ్రౌండ్ తోటి మెర్జ్ అయిపోయేది, నేచర్ తోటి మెర్జ్ అయిపోయి మీరు ఎవరో తెలియకుండా ఉంటుందన్నమాట దూరం నుంచి చూసేవాడికి. అది ముఖ్య ఉద్దేశం, ఖాకీ యూనిఫామ్. తర్వాత దాన్ని తీసేశారు, అదొక మార్పు తీసేశారు, అన్ని చోట్ల ఓజీ వేసుకోమని చెప్పారు. దాని తర్వాత చీతా డ్రెస్ అని ఒకటి వచ్చింది. చీతా డ్రెస్ అంటే డిసెప్టివ్ ప్యాటర్న్ ఉన్న డ్రెస్ అన్నమాట, అది వర్కింగ్ యూనిఫామ్ అయిపోయింది. ఫీల్డ్ ఏరియాలో ఫార్వర్డ్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళందరూ ఆ చీతా డ్రెస్ వేసుకోవాల్సి వచ్చేది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ అదే చీతా డ్రెస్ వేసుకోవాలి. దాంతో కూడా మీరు ఎన్వైరన్మెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిసిపోయేవాళ్ళు, తెలిసిపోయే తెలిసేది కాదు ఎవరికి, ఎవరన్నా నిలబడ్డారా మనిషిని, అది చీతా డ్రెస్. కానీ ఏమైంది ఆ చీతా డ్రెస్కి, అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది బయట, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదో అదొక ఫ్యాషన్ పీరియడ్ లాగా అయిపోయింది ఆ చీతా డ్రెస్ని. ఆర్మీ డ్రెస్కి వాల్యూ లేకుండా పోయింది. ఆ కారణంగా కొత్త చీతా డ్రెస్ అని చెప్పచ్చు దాన్ని. డిస్రప్టివ్ ప్యాటర్న్, 4 పారామీటర్స్ పెట్టారు. క్యామఫ్లాజ్, క్యామఫ్లాజ్ అంటే ఎన్వైరన్మెంట్తో కలిసిపోవటం, క్లాత్, కంఫర్ట్, కాన్ఫిడెన్షియాలిటీ, ఈ 4 పారామీటర్స్ పెట్టుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళకి 7 ప్రొఫెసర్సు, 3 వర్కింగ్ స్టడీయింగ్ స్టూడెంట్సు, 2 అలమ్నై స్టూడెంట్స్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్, ఈ 10 కూర్చుని శ్రమించి రీసెర్చ్ చేసి ఈ ప్యాటర్న్ పట్టుకొచ్చారు. దానికి ఒక రూల్ పెట్టారు, ఈ క్లాత్ ఆర్మీ క్యాంటీన్లోనే దొరుకుతుంది, ఆర్మీ వాళ్లే వేసుకోవాలి ఈ డ్రెస్ని. 12 సైజులు తయారు చేశారు దాంట్లో, ఆర్మీ వాళ్లే వేసుకోవాలి, ఇది ఇంకొకళ్ళు వేసుకోవడానికి వీలు లేదు, ఇది ముఖ్యమైన కారణం.